శ్రీ గురుభ్యో నమః శుభం భూయాతు. జ్యోతిషాస్త్రంలో ఉన్న 27 నక్షత్రాల్లో మనం విశాఖ నక్షత్రానికి తులారాశిలో ప్రవేశిస్తున్నాం. ఈ విశాఖ నక్షత్రం తులారాశి వాళ్ళకి ఒక విశేషమైన స్థితి ఉంది. వాళ్ళు అటు మంచికి చెడుకి రెండింటికి మధ్యలో ఉంటారు. వాళ్ళు నక్షత్రాధిపతి చూస్తే గురుడు, రాశ్యాధిపతి చూస్తే శుక్రుడు. గురుడేమో బ్రాహ్మణరాజు, శుక్రుడేమో రాక్షసరాజు. గురు శుక్రులిద్దరూ సమ ఉజ్జయులు, ఒకరంటే ఒకరు పడదు. శుక్రుడు సుఖమైన భోగాన్ని ఇచ్చేవాడు, గురుడు జ్ఞానమోక్షాన్ని ఇచ్చేవాడు వాడు. సో యుద్ధ సమతుల్యం ఈ లోకానికి ఇవి రెండూ అవసరమే. భోగము అవసరమే, మోక్షము అవసరమే. వీళ్ళిద్దరు కూర్చున్నప్పుడు ఏంటి సమతుల్యంగా ఉంటుంది. సమతుల్యం అంటే వీడి యొక్క జ్ఞానాన్ని పంచడానికి ప్రయత్నం చేస్తాడు ఆ వ్యక్తి, అవతల వాడికి నచ్చదు. ఒక పద్ధతిగా ఉండాలనుకుంటాడు, ఆ పద్ధతిగా ఉండడమే ఈ లౌకిక ప్రపంచంలో చాలా కష్టం. అదే చాలా మంది మంచిది. మంచి బాలుడిని చెప్పుకుంటే వాడు మంచివాడు కాదని అర్థం ప్రపంచానికి. మరి వాడికి ఏదో అలవాటు ఉంటే వాడు కొన్ని లౌకికంగా ఉంటాడు, వాడు ఒక డైనమిక్ ఉంటాడు, ఒక యాక్టివ్గా ఉంటాడు, స్పోర్టివ్గా ఉంటాడు అని అంటే అందరికి నచ్చుతుంది. లేదా చాలా బుద్ధిమంతుడు అంటే ఈ బుద్ధిమంతుడు మనం ఏం చేసుకోవాలి, ఇంటి తీసుకుని వచ్చి ముద్దపప్పులాగా ఉంటే అంటారు ఈ కాలంలోని. సో ఇక్కడ ఏంటంటే ఈ గురు శుక్రులు ఇద్దరు కలిసిన కాంబినేషన్ విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకి. గురు శుక్రుడు కలిసినప్పుడు అంటే నిర్ణయం అనేది చాలా టఫ్గా ఉంటుంది. సమస్య వస్తే అది శుక్రుడు వల్ల వచ్చిందో తెలియదు, గురువు వల్ల వచ్చినా కూడా తెలియదు. మార్గాన్ని దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరు కామన్ ఫ్యాక్టర్ అంటే జ్ఞానం. జ్ఞానం ఉంటే భోగం గురించి ఒక మార్గం కనబడుతుంది, జ్ఞానం ఉంటే మోక్ష మార్గం కనబడుతుంది. ఏదైనా గురుబలం ఉంటే అన్నీ జరుగుతాయి ఎవరికైనా. సో ఇక్కడ మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకోవడం చాలా అవసరం ఉంటుంది. ఈ దక్షిణామూర్తి మంత్రం కూడా ఏంటంటే కరెక్ట్గా ఒక 40 సార్లు రోజు అనుకుని ఒక 3 రోజులు చదివితే ఒకే సమయంలో రోజు ఉదయం లేచి ఒకే ఒక సమయంలో 6 గంటలు 7 గంటలు ఏదో ఒక సమయంలో ఒక 3 రోజులు కంటిన్యూస్గా మేధా దక్షిణామూర్తి మంత్రం కంటిన్యూస్ చదవండి. అక్కడ ఏంటంటే గురు బలం అంటే నక్షత్రం యొక్క బలం పెరుగుతుంది, మార్గం అనేది కనిపిస్తుంది. ఈ శుక్రుడి యొక్క భోగాల మధ్యన అసలు మార్గం మర్చిపోతాం మనం విశాఖ నక్షత్రం వాళ్ళు. ఎప్పుడు బాగా సెటిల్ అయిన తర్వాత దేవుడి గురించి ఆలోచిద్దామని అనుకుంటారు వాళ్ళు. సో ఈ శుక్రభోగాల మధ్య గురు మంత్రాన్ని ఎప్పుడైతే మనం చదువుతామో ముందు మార్గం కనబడుతుంది, తర్వాత భోగాలు కనిపిస్తాయి. ముందు సమస్య పరిష్కార మార్గం కనబడుతుంది, తర్వాత భోగం కనిపిస్తుంది. అంచేత ఏ భావనలో దోషం కలిగినా గురు మంత్ర సాధన కానీ చేసుకునితే విశాఖ నక్షత్రం వాళ్ళు, అదే మేధా దక్షిణామూర్తి మంత్రం కానీ చేయగలిగితే డెఫినెట్గా సమస్యకి ఒక పరిష్కార మార్గం కనబడుతుంది. ఆ మార్గాన్ని పట్టుకున్నారంటే ఇక విజయమే తప్ప ఇంకా వేరే ఇబ్బంది ఏం కనబడకుండా రాజమార్గంలో ఉంటారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.